నా ప్రియాతి ప్రియమైన మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ యొక్క వెల్విషర్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం ఇక్కడ అసోసియేట్ అయ్యాం ఆ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మీరు యాక్సెప్ట్ చేయొచ్చు మీరు రిజెక్ట్ చేయొచ్చు రెండు మీ చేతిలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంటు ఇది మన కోసం మన కుటుంబం కోసం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ కోసం కానీ కంపెనీ కోసం కానీ మనం పని చేయకూడదు మనకంటూ జీవితంలో ఒక లక్ష్యము లేకపోతే ఒక గోల్ లేకపోతే గోల్ వాళ్ళ కోసం మనం పనిచేయాల్సి ఉంటుంది మనం ఒకరి పైన ఆధారపడాల్సి ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మన జీవితాన్ని సాఫీగా నడిపించాలంటే డబ్బు అనేటటువంటిది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అయితే ఇప్పుడు ఏదైతే ప్రజెంటేషన్ వింటున్నామో ఈ ప్రజెంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ డబ్బుకు సంబంధించింది అయితే ఫ్రెండ్స్ విధానం చూసినట్లయితే చాలా ఈజీ సిస్టమ్ అండి ఇందులో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి సిస్టమ్ ప్రతి కుటుంబానికి ఏదైతే రెగ్యులర్గా మనం ఖర్చు పెడతా ఉన్నామో దాంట్లో నుంచి వాళ్ళకు సేవింగ్స్ అవుతుందండి పొదుపు అనమాట ఇది సేవింగ్కు సంబంధించినటువంటి పొదుపుకు సంబంధించినటువంటి టెక్నాలజీ యాప్ అయితే ఫ్రెండ్స్ దీంట్లో నెలకు ఒకవేళ రెండు వందల రూపాయల మన పొదుపు జరిగినా కూడా సంవత్సర కాలంలో ఒక ఇరవై నాలుగు వందల రూపాయల పొదుపు అయ్యే అవకాశం ఉంది ఒక పది సంవత్సరాలు తీసుకుంటే ఇరవై నాలుగు వేలు అయ్యే అవకాశం ఉంది ఇది జీవితకాల సభ్యత్వం కానీ ఫ్రెండ్స్ సేవింగ్స్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ సేవింగ్స్ చేసి ఎవరు కోటేశ్వర్లు కారు ఒకవేళ అలా అయ్యేది ఉంటే ఆర్మీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు మొదలు కోటేశ్వర్లు కావాలి ఎందుకంటే వాళ్ళకు క్యాంటీన్ ద్వారా తక్కువ ధరకు దొరుకుతాయి కానీ మై డియర్ ఫ్రెండ్స్ దీంట్లో ప్రధానమైనటువంటిది అర్నింగ్స్ సంపాదన ఈ అర్నింగ్స్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ అర్నింగ్స్లో మనము నూట డెబ్బై ఎనిమిది ప్లస్ సిఆర్ నూట డెబ్బై ఎనిమిది కోట్ల ప్రాజెక్టు ఫ్రెండ్స్ అయితే దీని వినడానికి కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది నమ్మకం అనిపించదు నవ్వు కూడా వస్తుంది కానీ ఇక్కడ ప్రధానమైనటువంటిది చూస్తే చాలా సింపుల్ వర్క్ చాలా స్మాల్ వర్క్ చాలా స్మార్ట్ వర్క్ మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక పదిహేడు వందల డెబ్భై రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేయవచ్చా మీకు మీరు ఆత్మ పరిశీలన చేయండి ఏమి వ్యాపారం చేయలేము మీకు తెలుసు మీకు ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలు అనేది ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైతే ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో ఆ తర్వాత నూట ఎనిమిది కోట్ల కోసం ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా ఈ భూమి మీద మనలాగా డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నవాళ్ళు ఒక ఐదు మంది ఉంటే చాలండి ఐదు మంది కోసం మనం యాభై మందిని అప్రోచ్ అవుదాం ఐదు వందల మందిని అప్రోచ్ అవుదాం ఐదు వేల మందిని అప్రోచ్ అవుదాం నో ప్రాబ్లం ఆఫర్ అందరికి ఇద్దాం మనం ప్రతిరోజు మనకు ఒక్కటే పని ఆఫర్ ఇవ్వడం పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి వన్ పర్సెంట్ సక్సెస్ అయిన రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది ఈ విషయాన్ని ప్రజలకు మనం చెప్పడం అయితే ఫ్రెండ్స్ ఐదు మంది చాలండి మనకు ఆ తర్వాత ఇది కూడా పెద్ద సబ్జెక్టు కాదు ఎందుకంటే జనాలు అవైలబుల్ ఉన్నారు కాబట్టి తర్వాత టీమును మెయింటైన్ చేయాలి కారు కొనడం వేరు కారు మెయింటైన్ చేయడం వేరు కొనడం వేరు మెయింటైన్ చేయడం వేరు సో దానికి కావలసినటువంటిది నాలెడ్జ్ ఫ్రెండ్స్ ఈ నాలెడ్జ్లో కూడా మీరు ఎక్కడా అనుమానపడాల్సిన అవసరం లేదు కేవలము మాతోటి మీరు అసోసియేట్ కాండి సపోర్టింగ్ సిస్టమ్ ఉంది ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట కేవలము మీరు ఒక స్పంజ్ లాగా పనిచేయండి ఏదైతే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ను మీరు ఫార్వర్డ్ చేయండి మీరు అటెండ్ కాండి మీ జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలు మీరు లైవ్లో రాండి మీ ఇరవై రెండు గంటలు మీ పనులు మీరు చేసుకోండి సో మై డియర్ ఫ్రెండ్స్ నేను అదే విధానం ద్వారా పని చేస్తా ఉన్నా కాబట్టి నేను మీలాగా మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిదిన నేను రావడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఆ విషయం మీతో షేర్ చేస్తా ఉన్నా ఈ కంపెనీ నాది కాదు ఫ్రెండ్స్ నేను మీలాంటి వ్యక్తినే మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన నా యొక్క మిత్రుని ద్వారా ఈ సిస్టమ్ నాకు పరిచయం అయింది పరిచయం అయిన వెంటనే నేను ఒకటి ఆలోచన చేసిన ఈరోజు మీకు ఏదైతే చెప్తా ఉన్నానో నేను అదే ఆలోచన చేశాను పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏమి చేయలేమో కాబట్టి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి నేను అదే రోజు ప్రైమ్ మెంబర్ కావడం జరిగింది మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ అమౌంట్ కూడా నేను కంపెనీకే పే చేశాను నా ఫ్రెండ్కి ఇవ్వలేదు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ సెవెంటీన్ సెవెంటీ అయితే నేను ఏదో విషయాలు అడగడానికి వెళ్తే అతను నాకు చెప్పిన విషయమే మీతో చెప్తున్నా ఫ్రెండ్స్ అతను చెప్పాడు నైన్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ జరుగుద్ది అయితే ఫ్రెండ్స్ రాత్రి తొమ్మిది గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మాకు హిందీ ప్రోగ్రాం జరిగేది ఆ హిందీ ప్రోగ్రాం నేను అటెండ్ అయ్యాను నాకు చెప్పాడు ఒకటే నైంటీ డేస్ తొంభై రోజులు నువ్వు వెళ్ళు నీకు తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళు ఎవరిని బలవంతం చేయకండి ఎవరిని బాధ పెట్టకండి కాపీ పేస్ట్ సో మై డియర్ ఫ్రెండ్స్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల కాలము నేను వెళ్ళడం మూలంగా నాకు ఏం జరిగింది అనేది ఫస్ట్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం నా ముప్పై రెండు సంవత్సరాల నెట్వర్క్ జీవితంలో నేను తిరగని ఊరంటూ లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ అడ్వాంటేజ్ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రొడక్ట్స్ మనం అమ్మాల్సిన అవసరం లేదు అబద్ధాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు టార్గెట్ లేదు ప్రెషర్ లేదు ఏమీ లేదు ఫ్రెండ్స్ ఓన్లీ మనీ ఉంది సో ఆ విధంగా పదిహేడు వందల డెబ్బై రూపాయలు నేను యూజ్ చేసుకున్నాను ఇప్పటికి నాది ఎప్పుడో నాకు అమౌంట్ రిఫండ్ అయిపోయింది మొన్న కార్ ఇన్సూరెన్స్ చేస్తేనే దాదాపుగా నాకు వెయ్యి రూపాయలు రిటర్న్ వచ్చింది సేవింగ్స్ పక్కన పెట్టండి నేను సేవింగ్స్ కోసం రాలేదు నాకు అర్నింగ్ కావాలి అయితే మిత్రులారా మరి ఒక్కసారి కనుక చూసినట్లయితే ఈరోజు ఈ సెకండ్ వరకు ఈ పదిహేడు నెలల కాలంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఎక్స్పెండిచర్ జీరో నాకు వచ్చిన ఇన్కమ్ ప్రజెంట్ ఇన్కమ్ కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్ ఆరు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల నలభై అయితే ఫ్రెండ్స్ నేను చేసింది కేవలము ఒక పదిహేడు వందల డెబ్భై రూపాయలతోటి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను నాకు తెలిసిన ప్రతి ఒక్క ఫ్రెండ్ ఎంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉండ్రో అందరికీ ఇదే విషయం చెప్పా నేను ఏం చేస్తున్నామో అదే చెప్పాలి ఏం చెప్తున్నామో అదే చేయాలి డిజిటల్ సిస్టమ్ ద్వారా ఫిజికల్ తిరగాల్సిన అవసరం లేదండి మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదండి సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు కనుక నేను చూసినట్లయితే యావరేజ్గా ఒక మూడు నెలల ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్ మనం త్రీ మంత్స్ యావరేజ్ ఇన్కమ్ వన్ టూ త్రీ చూడండి ఫ్రెండ్స్ యావరేజ్ త్రీ మంత్స్ ఇన్కమ్ మీరు స్క్రీన్ షాట్ చేయండి ఎంత నాకు నెలకి ఇన్కమ్ వస్తూ ఉంది ఒక యావరేజ్ త్రీ మంత్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ త్రీ మంత్స్ ఇన్కమ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ వన్ పైసా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీకు ఉపయోగపడుద్ది డివైడెడ్ బై త్రీ అంటే సుమారుగా యాభై రెండు వేల పైన ఇన్కమ్ నాకు వస్తుంది ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు నేను ఒక్కడనే ఫ్రెండ్స్ ఆ రోజు నేను జీరో ఆ రోజు నేను జీరో ఏమీ లేదు బిగిన్ చేశాను మళ్ళీ జీవితం స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి అయితే ఫ్రెండ్స్ మా సీనియర్స్ నాకు చెప్పిందే మళ్ళీ మీకు చెప్తా ఉన్నా నైంటీ డేస్ ఏదైతే తొంభై రోజులు ఉందో ఫ్రెండ్స్ మరి ఈ తొంభై రోజుల విషయానికి వచ్చినప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల కాలంలో నా ఇన్కమ్ చూసినట్లయితే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈరోజు జనాలకు ప్రజెంట్ గురించే మనం చూస్తాం తప్ప ఫ్యూచర్ మనం చూసేవాళ్ళు కొద్ది మంది ఉంటారు మీరు తప్ప మీరంతా ఫ్యూచర్ చూసేవాళ్ళు కాబట్టి ఇక్కడికి వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది వేల ఏడు వందల పదిహేను రూపాయలు మీరు చెప్పండి వన్ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఎక్కడ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎక్కడ అయితే ఫ్రెండ్స్ పాలు వేడి కావడానికి టైం పడుతుంది పొంగడానికి కాదు సో డియర్ ఫ్రెండ్స్ మీరు ఆలోచన చేయండి ప్రజెంట్ ఇన్కమ్ ఎలాగో వస్తూ ఉంది కానీ మనము చేస్తున్నటువంటి దాంట్లో ఇన్స్టెంట్ ఇన్కమ్ ఫ్రెండ్స్ ఇది వెంటనే బ్యాంకుకి వెళ్ళి తీసేసుకోవచ్చు మనం నేను అదే రోజు డిసైడ్ చేసుకున్నాను నేను ఇక్కడ నుంచి ఎందుకు ఒక ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చేయొద్దు సో ఫ్రెండ్స్ నేను ఎప్పుడైతే ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చేసుకున్నానో అంటే సిక్స్టీ మంత్స్ సిక్స్టీ మంత్స్లో నేను ఒక వన్ సెవెంటీ ఎయిట్ ప్లస్ సిఆర్ ఎందుకు తీసుకోకూడదు రోజుకు రెండు గంటలు ఎందుకు నేను పని చేయకూడదు ఎందుకు ఎక్కువ చేయకూడదు సో మై డేట్ ఫ్రెండ్స్ ఈరోజు మన జీవితంలో మీ ముందే చెప్పా ఒక గోల్ ఉన్నట్లయితే మనం గోల్ కోసం చేస్తాము లేకపోతే గోల్ ఉన్న వాళ్ళ కోసం చేస్తాం సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం పని చేయకండి మీకోసం మీరు పని చేయండి మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఆత్మనిర్భర్ భారత్ సో మిత్రులారా మరి ఒక్కసారి కనుక గమనించినట్లయితే నేను మరి ఏ విధంగా ఈ ప్లాన్ తయారైంది చూడండి ఫ్రెండ్స్ నేను తెలిసినటువంటి వాళ్ళకు చెప్పడం స్టార్ట్ చేశా ఎప్పుడైతే నేను ట్రైనింగ్కి వెళ్తా ఉన్నా రెగ్యులర్గా నాకు కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది నాకు నమ్మకం కుదురుతూ ఉంది సో ఆ విధంగా ఎవరికైనా కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రెఫర్ అండ్ అర్నా అనమాట ఇక్కడ మీకు ముందే చెప్పాను మనకు వన్ సెవెంటీ ఎయిట్ సిఆర్ కోసము పనిచేసే వాళ్ళు ఐదు మంది కావాలండి పని చేసేవాళ్ళు అంటే మనకు డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నవాళ్ళు ఐదు మంది కావాలండి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఐదు అనేటటువంటిది ఫిక్స్ కాదు మీకు ముందే చెప్పాను కాబట్టి నేను యాభై నాలుగు మందిని సైన్ అప్ అయ్యారండి ఆ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ అనేటటువంటిది ఒక విధానం ఉంది మీకు చెప్పాను పదిహేడు వందల కానీ ఇంకొక విధానం ఉంది ఫ్రీ సైన్ అప్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఇది కూడా ఒకటి ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ మరి నేను ఈ వర్క్ చేయడం మూలంగా రెఫర్ అండ్ అర్న్ అంటే నేను వీళ్ళకు పరిచయం చేయడం ద్వారా ఆ తర్వాత వీళ్ళకు హెల్ప్ చేయడం ద్వారా హెల్ప్ అంటే నోట్ల సహాయం కాదు ఫ్రెండ్స్ నోటి సహాయం నేనేం చేశాను అది మాత్రమే వాళ్ళకు చెప్పాను నేను ఇటు ఇట్లా మీరు ఇటు ఇట్లా చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ క్షణం వరకు నా టీం అరవై మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రంట్ లైన్ వాళ్ళు మాత్రమే సో ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా పది లెవెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇరవై ఐదు ఆ తర్వాత నూట ఇరవై ఐదు ఇది జస్ట్ మోడల్ చార్ట్ ఫ్రెండ్స్ ఇట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ ఇట్ ఈస్ నాట్ ఏ పిరమిడ్ స్కీమ్ జస్ట్ ఈ యాప్ గురించి మనం చెప్పడం మాత్రమే సో ఆ విధంగా ఐదు ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు ఎయిటీ వన్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది నూట ఇరవై ఐదు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అరవై నెలల నా ప్రాజెక్ట్ ఐదు సంవత్సరాల నా ప్రాజెక్ట్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ సో మిత్రులారా ఒక నెల మొదలే కంప్లీట్ అయిపోయింది మీరు చూడండి పద్దెనిమిది నెలల బదులు పదిహేడు నెలలలోనే ఇట్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఆ తర్వాత ఆరు వందల ఇరవై ఐదు ఇంకా నెక్స్ట్ కమింగ్ సిక్స్ మంత్స్లో కూడా

మీ జీవితానికి ఒక ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఇస్తే ప్రాబ్లం ఏంటి మీ పనులు మీరు చేయండి కానీ ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట మనం కనెక్ట్ కావాలి ఫ్రెండ్స్ ఎవరైతే దీన్ని కనెక్ట్ అవుతారో వాళ్ళ లోపల ఎనర్జీ బూస్టింగ్ అవుతుంది ఎవరైతే డిస్కనెక్ట్ అవుతారో వాళ్ళ లోపల వైరస్ ఎఫెక్ట్ అవుతుంది సో డియర్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఇది ప్రాక్టికల్గా నా యొక్క నేను చేస్తున్న వర్క్ చెప్పాను ఎప్పుడైతే ఫైవ్ ఇయర్స్లో నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందో మీ ఏజ్ కూడా ఒక ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకోండి ఈ రోజు నుంచి చేసిన తర్వాత ఈ డబ్బులు వచ్చేస్తాయండి ఇవైతే ఇన్స్టెంట్ మనీ కానీ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అండర్లైన్ దిస్ పాయింట్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ ఇట్స్ కాల్డ్ ఏ క్యాష్ బ్యాక్ రిపోర్ట్ చూడండి ఫ్రెండ్స్ మనము నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం ఉంది ఈరోజు ఒక మధ్య తరగతి వ్యక్తికి ఎందుకంటే నేను మధ్య తరగతి నా తండ్రి నా తాత ముత్తాతలు అందరి తరగతి వాళ్ళ అకౌంట్లో రెండు కోట్లు లేవు సో డియర్ ఫ్రెండ్స్ నా శేష జీవితం మధ్య తరగతిలో ఉండదు నా నెక్స్ట్ జనరేషన్ మధ్య తరగతిలో ఉండదు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది నిద్రపోతున్న డబ్బులు రావడం ఎవరికైతే తెలియదో వాళ్ళందరూ కూడా చనిపోయేంత వరకు మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఎవరో షాపింగ్ చేశారు మనకు క్యాష్ బ్యాక్ వచ్చింది ఎవరో ఫ్లైట్లో వెళ్ళారు మనకు క్యాష్ బ్యాక్ వచ్చింది ఎవరో ఫ్లిప్కార్ట్లో కొనరు మనకు క్యాష్ బ్యాక్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎవరో ఫ్లైట్లో వెళ్ళారు వచ్చింది అంటే ఈ విధంగా మనకు ఇవి ఎప్పుడైనా ఆగిపోతాయా మీకు మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు సెవెంటీన్త్ రోజు కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీతోటే ఉన్నాను తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల రెండు సెకండ్స్ మీతోటే ఉన్నాను తొమ్మిది గంటల పదమూడు నిమిషాల రెండు సెకండ్లు మీతోటే ఉన్నాను ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు మీటింగ్ ఓపెన్ చేశాను చూడండి ఫ్రెండ్స్ రీఛార్జ్ జరిగింది ప్రాజెక్ట్ నాట్ కంప్లీటెడ్ అండర్ ప్రాసెస్ మనము పదిహేడు నెలలే అయ్యింది సో మనం ఎప్పుడే కానీ కంప్లీట్ కోర్సు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మూడు సంవత్సరాలు మనం కంప్లీట్ చేస్తే డిగ్రీ ఇస్తారు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేస్తే సర్టిఫికేట్ ఇస్తారు బీటెక్ అని అంతేగాని నేను వన్ ఇయర్ చేశాను సార్ నాకు క్వార్టర్ సర్టిఫికేట్ ఇవ్వండి రెండేళ్ళు చేశాను సార్ ఆఫ్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఎవరు యువర్ సో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ ఫర్ మై సెల్ఫ్ ఫైవ్ ఇయర్స్ సో మీరు కూడా ఫైవ్ ఇయర్స్ ఫిక్స్ చేయండి టెన్ ఇయర్స్ ఫిక్స్ చేయండి వన్ సెవెంటీ ఎయిట్స్ ఇయర్ ఇస్ యువర్ టేక్ హోమ్ ఇన్కమ్ మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇలాంటి సిస్టమ్ మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు ఇది అందించడం జరుగుతూ ఉంది అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన సిస్టంలో ఆ విధంగా వాళ్ళ యొక్క ఫైవ్ ప్రైమ్ అంటే మనం ఏదైతే ఫ్రంట్ లైన్ ఉందో దీన్ని మనం ఫైవ్ ప్రైమ్ అచ్చివర్ అంటాం దాన్ని మనము హీరో ఆఫ్ ద డేగా అంటాం అన్నమాట మన మధ్యలో ఈరోజు కంప్లీట్ చేసుకున్నారు నెల్లూరు వాస్తవ్యులు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు చూసినట్లయితే దీప్తి నెల్లూరు గారు దీప్తి నెల్లూరు గారు వారు ఈరోజు తన యొక్క డైరెక్ట్ వర్క్ను పూర్తి చేసుకున్నారు ఫ్రెండ్స్ వారికి కంపెనీ తరఫు నుంచి జిఎస్టి టీం తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు మేడం మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే జిఎస్టి టీంలో అయితే మీరు మీరు అనుకున్నటువంటి లక్ష్య సాధన ఏదైతే ఉందో వన్ సెవెంటీ ఎయిట్ సిఆర్ మీరు సాధించాలని ఆ తర్వాత మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే లీడర్షిప్ రాయల్టీ తీసుకోవాలని సిల్వర్ గోల్డ్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేయాలి ఒకవేళ మీటింగ్లో అవైలబుల్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు మేడం మీ ఎక్స్పీరియన్స్ మన కుటుంబ సభ్యులతోటి షేర్ చేయొచ్చు ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు ఒకసారి పేపరు నోట్ చేసుకోండి మీరు సార్ సార్ నేను అన్మ్యూట్ చేశాను మాట్లాడండి శేషే సార్ నేను అన్మ్యూట్ చేశాను మాట్లాడండి ఓకే సార్కి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది నో ప్రాబ్లం సో మై డియర్ ఫ్రెండ్స్ పేపర్ పెన్ను మీరు రెడీ చేసుకోండి నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీరు చాలా క్లియర్గా వినండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు ఇంకా ఏదైనా అర్థం కానట్లయితే మీకు ప్రోగ్రామ్ ఎండింగ్లో మీకు నేను ఛాన్స్ ఇస్తాను మీరు యానరేజ్ చేయొచ్చు ఆ తర్వాత మీరు క్లారిటీ తీసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు రేపు మార్నింగ్ ఎడ్యుకేషన్ను మీరు ఒక వన్ వీక్ వరకు గనక ఈ సిస్టాన్ని మీరు ఫాలో అయినట్లయితే ఎడ్యుకేషన్ మీరు తీసుకున్నట్లయితే మీరు ఇండిపెండెంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది ఎవరిపైన మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు కంప్లీట్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు జీఎస్టీ టీం అందిస్తూ ఉంది సో మీరు ఓన్లీ వన్ పర్సెంట్ లైఫ్లో మీరు గొప్పోళ్ళు కావాలని చెప్పేసి మీరు కోరిక పెట్టుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక అనేది నెరవేర్చబడుతుంది మీ యొక్క మొబైల్ను ఆరిజెంటల్గా ఉంచండి ప్రెజెంటేషన్ మీరు క్లియర్గా వినగలుగుతారు హెడ్ఫోన్ పెట్టుకొని నేను మాట్లాడింది ప్రతిదీ కూడా స్పష్టంగా మీకు వినిపిస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైన జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించింది రెండు వేల పదహారున ఆ తర్వాత వచ్చినటువంటి కంపెనీ నెక్స్ మనీ అయితే మిత్రులారా నెక్స్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది అది అన్ని ఏంటిది మనం చూడండి ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ అని డైరెక్ట్ సెల్లింగ్ అని ఎలా జరుగుతూ ఉంది ఇప్పుడు నెక్స్ట్ మనీ ఏం చేస్తూ ఉంది మీరు గమనించండి ఫ్రెండ్స్ అవే కొత్త విప్లవాలు అయితే ఈ సిస్టంలో ఎవరు సక్సెస్ అవుతారు ఇది మనకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు అనిపిస్తుంది ఎందుకు కొంతమంది చెయ్యరు అని మనకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది అందుకే మీకు చెప్పాను ఐదు మంది కోసం యాభై మందితో మాట్లాడదాం ఐదు వందల మందితో మాట్లాడదాం ఐదు వేల మందితో మాట్లాడదాం ఎందుకు ఎందుకు అందరూ చెయ్యరు అనే విషయానికి వచ్చినప్పుడు ఇందులో సక్సెస్ అవుతారంటే సక్రమమైన మార్గంలో రాత్రో రాత్రి కాకుండా మనము బాగుపడుతూ నలుగురు బాగుపడాలనే భావనతో పాటు కోరికలు కళలు కోరికలు కళలు అందరికి ఉంటాయి ఫ్రెండ్స్ కానీ సక్రమమైన మార్గంలో కావాలి అనేటటువంటి వాళ్ళ సంఖ్య లిమిటెడ్ ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు అన్నట్లు మనతో పాటు నలుగురు బాగుపడాలనే భావన ఉన్నవాళ్ళు మాత్రమే అవుతారు అయితే మన జీవితంలో అలాంటి కళలు కోరికలు ఉన్నాయా ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఒక మెన్షన్ లాంటి ఇంట్లో మనం ఉండాలనేటటువంటి కోరిక కళ మనకు ఉందా లగ్జరీ కార్లలో తిరగాలనేటటువంటి కళ కానీ కోరిక కానీ ఉందా చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ మంచిగా ఇప్పియాలనే కలగాని కోరిక కానీ ఉందా చిల్డ్రన్స్ మ్యారేజ్ ఘనంగా చేయాలనే కలగాని కోరిక కానీ ఉందా ఫారెన్ టూర్స్ చేయాలని కలగాని కోరిక కానీ ఉందా బ్యాంకు బ్యాలెన్స్ పుష్కలంగా ఉండాలి అనే కలగాని కోరికగానే ఉందా ఆ తర్వాత చర స్థిరాస్తులు చరస్థిరాస్తులనమాట ప్రాపర్టీస్ డెవలప్ చేయాలని ఉందా ఆ తర్వాత పేరెంట్స్ను మనం మంచి కేర్ చేయాలనే ఆలోచన ఉందా దాంతోపాటు విచిత్రకరమైన విషయం సమయం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు లేదు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర సమయం లేదు కానీ మనకు డబ్బు ఉండాలి సమయం ఉండాలి కలగాని కోరిక కానీ ఇలాంటిది ఉందా ఆ తర్వాత ఆర్థిక స్వాతంత్రం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ట్యాగ్ రేట్ చూడకుండా కొనగలేటటువంటి స్తోమత మనకు కావాలనే కలగాని కోరిక కానీ ఉందా ఆ తర్వాత ఇదే కాకుండా సమాజానికి మనం ఏమైనా మన ద్వారా మంచి చేయాలని ఉందా అది చేయాలంటే కూడా దానికి కావలసినటువంటిది డబ్బు ఆ డబ్బు సంపాదించి చేయవచ్చు లేదా మన ద్వారా ఎంతోమందికి మనం ఒక ఉపాధి కలిపేయచ్చు అలాంటి కలగాని కోరిక కానీ ఉందా ఎందుకంటే అన్ని ప్లేస్లలో మనం అంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేం కానీ ఇక్కడ అన్ అన్లిమిటెడ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఇవ్వచ్చు ఇక్కడ మనం ఆ తర్వాత మనకు అలాంటి ఫ్యాషన్ ఉన్నట్లయితే ఇందులో మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ ఆధారంగా పరిస్థితి ఎలా జరుగుతూ ఉంది ఈ భూమి పైన ఈరోజు వరకు మనం కంఫర్ట్జబుల్లో ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజులలో మన పరిస్థితి ఏ విధంగా మారబోయే అవకాశం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా గుర్రాన్ని మనము వెనక నుంచి పట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ముందు నుంచి మాత్రమే దాన్ని పట్టుకోవాలి అంటే దాని అర్థము సమయం వచ్చిన తర్వాత మనము బాధపడితే లాభం లేదు సమయం రాకముందు మాత్రమే దాని గురించి మనము ఒక ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన జీవితంలో సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మన జీవితంలో తప్పకుండా వస్తుంది కానీ ఈరోజు లేదు అక్కడ అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేది ఈరోజు ప్రజెంట్లో ఉన్నాం మనం కానీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కానీ టూ థౌజండ్ టెన్లో కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్ లేదు అక్కడ సో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగా మాత్రమే భవిష్యత్ అనేది నిర్మించబడుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆధారంగా పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక కుటుంబం మెయింటైన్ కావాలనుకుంటే పది ఉంటే సరిపోయేది వంద రూపాయలుంటే కంఫర్టబుల్గా ఉండేది కుటుంబ పరిమాణం చూసినట్లయితే సైజ్ చూసినట్లయితే పది నుంచి పదిహేను మంది కుటుంబ సభ్యులు పంతొమ్మిది అరవై వచ్చేసరికి వంద రూపాయలు ఖర్చు అయ్యింది అంటే ఖర్చు పదింతలు పెరిగింది మిత్రులారా కుటుంబం సైజ్ అనేది తగ్గిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై వచ్చేసరికి ఖర్చు ఇంకా పదింతలు పెరిగింది కుటుంబం మాత్రం ఇంకా తగ్గిపోయింది ఆ తర్వాత రెండు వేల సంవత్సరం వచ్చేసరికి ఖర్చు పదింతలు పెరిగింది కుటుంబ పరిమాణం ఇంకా తగ్గిపోయింది సో మై డియర్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ వచ్చేసరికి మనమిద్దరము మన వాళ్ళు ఒకరు అనే పరిస్థితి ఏర్పడ్డది మీ అందరికీ తెలుసు ఇప్పుడు మినిమం ఒక లక్ష రూపాయలు ఉండాల్సిన పరిస్థితి ఉంది దీనికోసమే చేయరాని పనులు మనం చేస్తూ ఉన్నాం సో మిత్రులారా అలా కాకుండా డబ్బు సంపాదించొద్దని ఎవరూ చెప్పలేదు ఏ ప్రభుత్వము చెప్పలేదు ఏ శాస్త్రము చెప్పలేదు కానీ మన డబ్బు అనేటటువంటిది సక్రమమైన మార్గంలో సంపాదించండి అని మాత్రమే చెప్తా ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ దానికి సరైనటువంటి నిర్వచనం నాకు నెక్స్ట్ మనీలోనే కనిపించింది మోసం చేసే వ్యాపారాలు రాత్రో రాత్రి కోటాను కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి సిస్టమ్స్ చెప్తా ఉంటారు కానీ అది రైట్ పద్ధతి కాదు మనం చేసేటటువంటి పని పక్క వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బంది కలిగించవద్దు మై డియర్ ఫ్రెండ్స్ అది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మనీలో ఉంది సో మనం దాంట్లో దృష్టిలో పెట్టుకునే ఈరోజు ప్రభుత్వం కూడా చెప్పేసింది ఉద్యోగాలు అందరికి ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది ఒక ఉద్యోగం ఉంటే ఏడు వందల మంది వెళ్ళే పరిస్థితి ఏర్పడదు సో ఆత్మ నిర్భర్ భారత్ అంటే మీ కాళ్ళపైన మీరు నిలబడండి మీరు ఉద్యోగాల కోసం వెతకకండి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు రాండి ఆ తర్వాత మన భారతదేశ ఉత్పత్తులనే వాడండి దాని ద్వారా మనము ఈ భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా మనం మార్చవచ్చు ఆ యొక్క బాధ్యత మనం ఈ దేశంలో పుట్టినాం కాబట్టి ఆ దేశం రుణం తీర్చుకోవాల్సిన అవసరము బాధ్యత కూడా మన మీద ఉంది మిత్రులార అయితే అది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మనీ అనేది నిర్వర్తిస్తుంది ఆ నెక్స్ట్ మనీ గనక మనం సపోర్ట్ చేసినట్లయితే అందులో మనం కూడా భాగం పంచుకున్న వాళ్ళం అవుతాం అయితే మైడియా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేసరికి మనకు ప్రొడక్ట్స్ మాత్రమే తెలుసు వాస్తవంగా అన్ని ప్రొడక్ట్స్ ఏ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నప్పటికీ కూడా ఇది నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నప్పటికీ కూడా ఇది ప్రొడక్ట్స్ అమ్మే కంపెనీ కాదు ఇది కంప్లీట్గా సర్వీస్ సెక్టార్కు సంబంధించినటువంటి మొట్టమొదటి యాప్ సర్వీస్ సెక్టార్ విషయానికి వచ్చినప్పుడు ఈరోజు మనం సర్వీసెస్ వాడుకుంటూ ఉన్నాం టెక్నాలజీ యాప్స్ ఆ సర్వీసెస్ ఉదాహరణకు చూసినట్లయితే గూగుల్ పే పేటిఎం ఫోన్పే వాడుతూ ఉన్నాం మనం ఆ తర్వాత ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో వాడుతూ ఉన్నాం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్ ఓలా వాడుతూ ఉన్నాం అయితే ఫ్రెండ్స్ అవన్నీ కూడా సర్వీస్ సెక్టార్స్ బిటుసీ అంటే వాళ్ళు మనం కస్టమర్గా చేస్తూ ఉన్నారు ఒకవేళ అవి వాడకపోయినా కూడా పని వెళ్ళే అవకాశం ఉంది మన వర్క్ ఎక్కడ ఆగిపోదు అయితే మిత్రులారా నెక్స్ మనీ విషయానికి వచ్చినప్పుడు మాత్రము ప్రతి కుటుంబానికి పొదుపుకు సంబంధించిన యాప్ ఇది అంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏదైతే మనం ఖర్చు పెడతా ఉన్నామో ఆ యొక్క ఖర్చులలో పొదుపు వచ్చే విధానం ఉంది ఇక్కడ ఇది మనం చాలా అర్థం చేసుకోండి అండర్లైన్ చేసుకోండి అయితే మై డియర్ ఫ్రెండ్స్ గూగుల్ స్టోర్ నుంచి మనం నెక్స్ మనీ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటాం డౌన్లోడ్ చేసుకునే తర్వాత కంప్లీట్ యాప్ను వాడుకోవడానికి మాత్రమే ప్రైమ్ మెంబర్షిప్ అదర్వైజ్ మీరు సగమే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ దర్ ఈజ్ నో ప్రాబ్లం అయితే నా ఉద్దేశం ఏంటంటే కంప్లీట్ వాడుకున్నట్లయితే మనకు ఆ బ్యూటీ తెలుస్తుంది సో దిస్ ఈజ్ ద బీటు బీ ఇది బీటుసి కాదు కాబట్టి మీరు ఎప్పుడు కూడా గూగుల్ పే పేటిఎం ఫోన్పే దానిలాగా అనుకోవద్దు అది బీటుసి ఇది బీటు బి కాబట్టి మిత్రులారా మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి కరెక్ట్గా అర్థం చేయించండి ఎవ్వరికి మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నిజం చెప్పడం చెప్తే చాలండి నిజం కూడా మొత్తం కాదు కొద్ది కొద్దిగా చెప్పినా కూడా పని అయిపోతుంది మనకు అబద్ధం అసలు అవసరమే లేదు సో డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద ఒక యాప్ మొట్టమొదటిసారి నెక్స్ట్ మనీ తీసుకురావడం జరిగింది బీటు బి అంటే బిజినెస్ టు బిజినెస్ అన్నమాట అనమాట బిటుసీలో ఏమవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు మనం కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు బాగుపడతా ఉన్నారు చూడండి మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణం చేసే వ్యక్తి వేరే అక్కడ తీసుకెళ్లే వ్యక్తి వేరే ఆ టెక్నాలజీ యాప్ లాభపడుతుంది మనం సర్వీసులు మాత్రమే వాడుకుంటూ ఉన్నాం కానీ ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్ దాంట్లో ఏదైతే ప్రాఫిట్ జరుగుతూ ఉందో ఆ ప్రాఫిట్ నైన్టీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్లో ఈరోజు మనం అనుకున్న డైరెక్ట్ సెల్లింగ్లో ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంది ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇందులో ఉన్నటువంటి యూనిక్ పాయింట్స్ ఏంటి ఇది మొట్టమొదటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మన ఇద్దర ఈరోజు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ బేస్డే ఇది ఒకే ఒక్కటి సర్వీస్ సెక్టార్ దాని తర్వాత రెండో విషయం వచ్చినప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పటి వరకు ఇన్స్టెంట్ పేమెంట్ లేదు మన కష్టార్జితము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిత్రులారా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం విడ్డ్రా చేసుకోవచ్చు నిమిషాల మాత్రంలో మన అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఇది ఒక మనిషి చేయడం లేదు సిస్టమ్ పనిచేస్తూ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇన్స్టెంట్ పే అవుట్ ఉంది ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో వాళ్ళు మాత్రమే ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉన్నారు ఆ ప్రొడక్ట్స్ బయట దొరకాయి ఫ్రెండ్స్ మీరు వాళ్ళని అడగండి ఈ ప్రోడక్ట్ బయట దొరుకుతుందా నో దొరకదని చెప్తాడు అంటే దాని ఎంఆర్పి రేటు వాళ్ళు ఫిక్స్ చేస్తారు నెక్స్ట్ మనీ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ ఏదైతే ఉందో సర్వీస్ ఏదైతే ఉందో అది మార్కెట్లో కూడా ఉంది ఫ్రెండ్స్ డిజిటల్లో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు నేను రీఛార్జ్ చేసిన అంతే అమౌంట్ మీరు రీఛార్జ్ చేసిన అంతే అమౌంట్ నేను ఫ్లైట్లో వెళ్ళిన అంతే మీరు ఫ్లైట్లో వెళ్ళిన అంతే సో ఈ విధంగా సేమ్ ట్రాన్స్పరెన్సీ ఉంది పారదర్శకత ఉంది ఈ సిస్టంలో సో మిత్రులారా ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఒక గొప్ప సపోర్టింగ్ సిస్టమ్ ఉంది ఇది ఎంత గొప్ప విషయం మీరు అర్థం చేసుకోండి మీరు కేవలము ఈ సపోర్టింగ్ సిస్టమ్ను మీరు పట్టుకున్నా కూడా కోటాను కోట్ల రూపాయలు సంపాదించవచ్చు మీరే చెప్పాలనే రూల్ లేదు అయినా మీరు చెప్పాలనుకుంటే చెప్పచ్చు కూడా ఈరోజు నాకు చెప్పాలనే రూల్ లేదు తెలుగులో ఎవరు చెప్పట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కాలంలో నేను హిందీలో మీటింగ్ వెళ్ళడం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ అంతే తప్ప ఇక్కడ మనకి ఎలాంటి మనమే చెప్పాలనే రూల్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి యూనిక్ పాయింట్స్ ఉన్నాయి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్లో వాళ్ళ ప్రోడక్ట్స్ మాత్రమే అమ్మడం జరిగింది ఉదాహరణకు ఒక హ్యాండ్వే కంపెనీ తీసుకుంటే హ్యాండ్వే ప్రోడక్ట్లు మాత్రమే వాళ్ళు అమ్ముతారు హెర్బల్ లైఫ్ వాళ్ళు తీసుకుంటే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ మాత్రమే అమ్ముతారు వెస్టేజ్ తీసుకుంటే వెస్టేజ్ మాత్రమే అమ్ముతారు కానీ మిత్రులారా ఈరోజు నెక్స్ట్ మనీ అనేటటువంటిది మన దగ్గర నెక్స్ట్ షాపీ ఉంది ఆ షాపీలో కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ నెక్స్ట్ మనీ ప్రొడక్ట్స్ కావు మార్కెట్ లో లభ్యమైనటువంటి బజాజ్ ఉత్పత్తులు కావచ్చు నెర్లైప్ కావచ్చు హెవెల్స్ కావచ్చు ఈ విధంగా ఏవైతే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఇక్కడ మన ద్వారా సరసమైన ధరలకు ఆ ప్రొడక్ట్స్ అందించడం జరుగుతూ ఉంది ఇది ఫస్ట్ సారి జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో ఇలాంటి కొత్త విప్లవాలు వచ్చినాయి మిత్రులారా వస్తువులే కాకుండా సర్వీసెస్ రంగంలో కూడా వెళ్ళిపోయింది మళ్ళీ సర్వీసెస్ లో కూడా ఇది డెవలపింగ్ యాప్ అండి మీరు ఇది గుర్తుంచుకోండి బీటూబి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది ఏదో ఊహించుకుంటారు వాళ్ళకి చెప్పండి ఇట్ ఈస్ డెవలపింగ్ సిస్టమ్ బీటూబీ ఇప్పటివరకు లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ విధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకు డబ్బు పొదుపు అవకాశం ఉంది దాని తర్వాత చూసినట్లయితే మిత్రులారా ఫ్రీ నెక్స్ మనీ మర్చెంట్ యాప్ ఉందండి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏ షాపునైనా ఇందులో యాడ్ చేయొచ్చు ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రిషియన్ సర్వీస్ ను కూడా ఇందులో యాడ్ చేయొచ్చు మిత్రులారా అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని ద్వారా అతను పేమెంట్ చేయొచ్చు అయితే ఫ్రెండ్స్ ఇదంతా కూడా డెవలపింగ్ యాప్ అది మనం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం మన డెబిట్ కార్డ్ స్వైప్ చేస్తూ ఉంటాం స్వైపింగ్ చేసే దాంట్లో కూడా మనకు డబ్బు తీసుకొచ్చే విధంగా నెక్స్ట్ మనీ డెబిట్ కార్డు కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అయితే డియర్ ఫ్రెండ్స్ మరి ఇలాంటి కంపెనీ నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎనిమిది సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చిన కంపెనీ అయితే మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మరి ఈ కంపెనీ నెక్స్ మనీని ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున లాంచ్ చేయడం జరిగింది ఎందుకు లాంచ్ చేశారు ఇది కూడా మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ రెండు వేల పదహారో సంవత్సరంలో మర్చిపోలేని మరపు రాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం అప్పుడు మన యొక్క ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది మిత్రులారా ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు లాభ పడడానికి పెట్టినారు అవన్నీ కూడా బీటుసి ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు సేమ్ అదే పని చేసి మనం ఎందుకు టెన్ పర్సెంట్ తీసుకొని నైంటీ పర్సెంట్ ఇవ్వకూడదు సో డియర్ ఫ్రెండ్స్ మరి ఆ విధంగా ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున ఈ భారతదేశానికి నెక్స్ మనీ అనే యాప్ అందించడం జరిగింది అయితే డియర్ ఫ్రెండ్స్ ఏ కంపెనీ అయినా లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు మీకు తెలుసు ఫ్రీ లాంచ్ బిజినెస్ అని డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు ఈ కంపెనీ అలా చేయలేదండి దాదాపుగా సంవత్సర కాలం అంటే ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల పదిహేడు భారత ప్రభుత్వం గుర్తించింది ఫ్రెండ్స్ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టీటీస్లో సీరియల్ నెంబర్ రెండు వందల ఏడు మీరు చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఎన్ని భేదాలు ఉన్నాయి ఇందులో గమనించండి మీరు ఆ తర్వాత చూసినట్లయితే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు మూడు సంవత్సరాల కాలంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ముప్పై లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నటువంటి నెంబర్ వన్ యాప్ మిత్రులారా సో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఆ తర్వాత చూసినట్లయితే మరి ఈ యొక్క కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సారు ఏజ్ కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మీరు కావాలంటే గూగుల్ బాబా అని అడగండి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా టూ థర్టీన్ సార్ పేరు వస్తుంది మిత్రులారా ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ అయితే ఒక మంచి ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి తనతో పాటు ఎంతో మంది డెవలప్ కావాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మనలాంటి వ్యక్తి మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషనే నెక్స్ట్ మనీ ఎవరైతే దాన్ని నమ్ముతా ఉన్నారో రోజు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారో మంది లక్షాధికారులు అయిపోయారు ఎవరైతే ఇంకా అనుమానపడతా ఉన్నారో వాళ్ళు అక్కడే ఉన్నారు ఎవరి జీవితం వాళ్ళదే మీకు ముందే చెప్పాను జీవితంలో మనకు గోల్ అయినా ఉండాలి లేదా గోల్ ఉన్న వాళ్ళ కోసం పనైనా చేయాలి సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇలాంటి ఒక కంపెనీ దీనికి మేడంతో సార్తో పాటు మనకు మేడం కూడా వర్క్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు మాత్రమే ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మీరు చూసిన చూస్తున్న బీటుసీలో వారెన్ బఫీట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు ఆ కంపెనీలలో కానీ నెక్స్ట్ మనీ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు మనలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళ కోసం ఆలోచన చేసిన కంపెనీ నెక్స్ట్ మనీ సో మిత్రులారా మేడం కూడా ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇలాంటి సిస్టంలో మరి కంపెనీ యొక్క ఎలాంటి విజన్ తీసుకొని పనిచేస్తూ ఉంది నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మనము ఈరోజు ఒక పేటిఎం లాగా ఒక గూగుల్ పే లాగా ఒక ఫోన్పే లాగా మనం పని చేయలేం వాడలేం మనం దాన్ని కానీ ఒక రోజు డెఫినెట్గా దాన్ని బీట్ చేసేటటువంటి దిశగా పనిచేస్తూ ఉంది ఈరోజు ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ఇది ఓపెన్ అయిన తర్వాత ఆ యాప్స్ కంటే బెటర్గా ఇది తీర్చిదిద్దబడుతుంది ఆ తర్వాత చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ మనం ఎవరమే కానీ ఒక కస్టమర్ కాదు ఇక్కడ మనం ఒక ఎంప్లాయ్ కాదు మనము మన టీముకు ఓనర్ ఫ్రెండ్స్ సో యాజ్ ఏ ఓనర్గా మన టీమును డెవలప్ చేసుకొని మనం ఇన్కమ్ తీసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది నెక్స్ట్ ప్రెన్యూర్స్ అనడం జరుగుతుంది ఇక్కడ ఆ తర్వాత అందులో కూడా నెంబర్ వన్ రావాలి తర్వాత ఈ కామర్స్ మనది మొత్తం కూడా ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ ఈ కామర్స్ అంటే ఆన్లైన్ షాపింగ్ కోవిడ్ కంటే ముందు కరోనా కంటే ముందు భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత బీటు బి బీటు బిలో ఈ రోజు వరకు ఎవరూ లేరు ఓన్లీ నెక్స్ట్ మనీ మాత్రమే ఉంది నాలుగు సంవత్సరాల నుంచి ఒకవేళ ఎవరైనా వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ మనీ మాత్రమే నెంబర్ వన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు ఆ తర్వాత కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా డే వన్ నుంచి కూడా డిజిటల్ సిస్టంలోనే పనిచేస్తూ ఉంది దాని తర్వాత చూసినట్లయితే మూడు సంవత్సరాలు కంపెనీ కేవైసీ కస్టమర్ డాటా తయారు చేసింది ఇప్పుడు హెల్దీ ఇండియా దిశగా కూడా కంపెనీ పనిచేస్తూ ఉంది నెక్స్ట్ షాపీ ద్వారా సో మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీలో సైన్ అయిన ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ షాపీ ద్వారా ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా సరసమైన ధరలకు నాణ్యమైనటువంటివి అక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు కానీ తీసుకోవాలని కంపల్సరీ ఎలాంటి రూలు లేదు మై డియర్ ఫ్రెండ్స్ పర్ డే వన్ ల్యాక్ రూపీ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది ఇది ఫస్ట్ ఏప్రిల్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మనం చూసినట్లయితే వెల్ది ఇండియా అనేటటువంటిది మిత్రులారా ఇంటికి ఒక ఉద్యోగం కాదు పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళందరికీ అవకాశం ఉంది స్పెషల్గా నేను పదిహేడు నెలల నుంచి కరోనా కంటే ముందు కూడా నేను ఇంటి దగ్గరే ఉండి పని చేస్తా ఉన్నా కరోనా తర్వాత కూడా చేస్తా ఉన్నా రియలీ థ్యాంక్స్ టు ద ఆర్గనైజేషన్ థ్యాంక్స్ టు ద గాడ్ ఎందుకంటే మిత్రులారా నేను తిరిగే ఓపిక నాకు ఇంకా లేదు ముప్పై రెండు సంవత్సరాల నుంచి నేను తిరిగాను ఇప్పుడు నేను తిరగాల్సిన ఓపిక లేదు అవసరం కూడా లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ రోజు డబ్బులు ఇస్తూ ఉంది క్షణక్షణం డబ్బులు ఇస్తూ ఉంది లైఫ్ సెటిల్మెంట్ అయ్యే అవకాశం నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ స్కోప్ ఉన్నప్పుడు ఇంకా తిరగాల్సిన అవసరం ఏముంది మీరు చెప్పండి మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే సైన్ అప్ అనేది ఫ్రీ అయితే ఫ్రెండ్స్ రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా అందరు కూడా ఫ్రీ సైన్ అప్ే ఇవ్వాలి కానీ ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ మనీ మాత్రమే ఆరు నెలలు కానీ ఆరు సంవత్సరాలు కానీ మీ యాప్ అలానే ఉంటుంది వేరే దగ్గర మాత్రమో సర్టెన్ టైం తర్వాత మీ యాప్ అనేది అదృశ్యం అయిపోతుంది దాని తర్వాత రెండోది నెట్వర్క్లో ఎక్కడ కూడా ఈరోజు లేదు ఫ్రీ అయినటువంటి వ్యక్తికి కూడా డబ్బులు పొదుపు అవుతాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫ్రీ అప్ పైన వ్యక్తికి కూడా మీకు అతనికి ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తాయి ఆ తర్వాత మనం అతన్ని చేసినందుకు మనకు ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ వస్తాయి అంటే ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రూపాయి మన సమయాన్ని మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నా థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటిది నేను చూడలే ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను సైన్ అప్ అయిన తర్వాత నేను ఇంకా ప్రైమ్ మెంబర్ కాకపోయినప్పటికీ కూడా నేను క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు ఆ క్యాష్ బ్యాక్ నేను ప్రమోట్ చేయొచ్చు చేస్తే అక్కడ నాకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ ప్రాజెక్టు మూడు కోట్ల రూపాయల ప్రాజెక్టు ఫ్రెండ్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఎక్కడి నుంచి క్యాష్ బ్యాక్ వస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇవన్నీ మీకు తెలుసు ఇలాంటి సిస్టంలో నుంచి మనకు వస్తుంది తప్ప తక్కువ ధర ప్రోడక్ట్లను ఎక్కువ ధర చేసి అమ్మి మనకి ఇచ్చే సిస్టమ్ లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఆ తర్వాత మనం చూసినట్లయితే నేను దీనికే ప్రియారిటీ ఇస్తాను ఎందుకంటే యాప్ మొత్తం వాడుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత మనం ఏదైతే పేమెంట్ చేస్తున్నామో ప్రైమ్ మెంబర్షిప్ కూడా రివార్డ్స్ రూపకంలో మనకు వస్తూ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ మనకు నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే రీఛార్జ్ సెక్షన్ ద్వారా వన్ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది బుకింగ్ ద్వారా టూ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు రిఫండ్ అయిపోతుంది దాని తర్వాత టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్స్ కూడా మనకు దాంట్లో వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా పోతే మనకు బిల్లింగ్ సెక్షన్ ద్వారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి ఇవన్నీ కూడా మీరు పార్ట్ టూ ఎడ్యుకేషన్ సెషన్లో మీరు వినడం జరుగుతుంది చూడడం జరుగుతుంది అయితే మైడియర్ ఫ్రెండ్స్ ఒక్క పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి నేను గనక ఈ యాప్ను వాడుకోగలిగితే యాజ్ ఏ యూజర్ ఫస్ట్ నేను యూజర్ సంవత్సరానికి పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయి మిగిలే ఒక కుటుంబానికి అయితే మిత్రులారా మరి సంవత్సరానికి పదిహేడు వేలు మిగిలితే జీవితాంతం మనకు మిగిలే అవకాశం ఉంది కాబట్టి మన డీలింగ్ ఏదైతే ఉందో సెవెంటీన్ సెవెంటీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ డీలింగ్ అంటారు దీన్ని అయితే మిత్రులారా సంవత్సరానికి పిల్లల పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో ఈ డబ్బులు ఉపయోగపడతాయి సో ప్రైమ్ మెంబర్షిప్ అనేదే కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రోడక్ట్ వేరే ఏం లేదు ఫిజికల్ ప్రోడక్ట్ కాదు ఇది మొత్తం కూడా సర్వీసెస్ తీసుకోవడానికి మనం తీసుకుంటా ఉన్నాం ఈ రోజు ఎల్ఐసి లో ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నారు రియల్ ఎస్టేట్ లో ఒక ఏజెంట్ ఎలా ప్లాట్లు అమ్ముతా ఉన్నారు అదే విధంగా ఇది ప్రైమ్ మెంబర్షిప్ అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ యూజర్ లైఫ్ గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది ఆ తర్వాత మన క్యాష్ బ్యాక్ వస్తా ఉంది ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ కూడా మనకు అడ్జస్ట్ అయిపోతా ఉన్నాయి సో మిత్రులారా దీంతో పాటు మనము ఒక పెద్ద వ్యాపారంలో ఒక పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది దాంతో పాటు కేవలము మీకు తెలిసినటువంటి వాళ్లకు ఒక నూట యాభై రెండు వందలు మూడు వందల మందికి మీరు సైన్ అప్ చేయించండి అందులో ఒక టెన్ పర్సెంట్ మీరు లేడీస్ ఉండేటట్టు చూడండి అంతవరకు మీరు చేయండి ఆ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేస్తారు నిశ్చింతగా మీకు డబ్బులు వస్తాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్షిప్ ఒక్కటేసారి ఇందులో ఎలాంటి రిన్యువలు లేదు ఆ తర్వాత మిత్రులారా మరి ఒక పార్ట్నర్గా మన బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి మొదట మనకు ఫస్ట్ పొదుపండి ఫస్ట్ సేవింగ్స్ అండి ఆ తర్వాత చూసినట్లయితే మనకు జరిగిన మంచిని చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా పొదుపు కావాలి కాబట్టి వాళ్ళు కూడా మీకు ఎలా పొదుపు జరిగింది ప్రైమ్ మెంబర్ అయ్యారు కాబట్టి మేము ప్రైమ్ మెంబర్ అవుతే మాకు జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రైమ్ మెంబర్ కావడం జరుగుతుంది ఆ తర్వాత మిత్రులారా వాళ్ళకి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది రీపర్చేజ్ ఇన్కమ్ అంటారు టీమ్ రాయల్టీ కంపెనీ రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ మర్చెంట్ రాయల్టీ ఆటో బైనర్ ఇవన్నీ కూడా ఇన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ డైరెక్ట్ రెఫరల్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ మనకు వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పరిచయం చేశాం కాబట్టి కానీ ఇంతమందిని మనం పరిచయం చేయాలని లేదు డియర్ ఫ్రెండ్స్ మనకు జరిగిన మంచిని పంచడం ద్వారా డబ్బు రూపాయన మనకు రిటర్న్ అవుతుంది ఇక్కడ ఆ తర్వాత ఎంత మందినైనా మనం పరిచయం చేయొచ్చు అయితే ఉదాహరణకి ఇక్కడ ఐదు చెప్పడం జరిగింది తప్ప ఐదే చేయాలని కాదు డియర్ ఫ్రెండ్స్ దాని తర్వాత మనం చూసినట్లయితే ఈ డబ్బులు ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా మన బ్యాంకుకు వస్తాయి ఫ్రెండ్స్ దాని తర్వాత ఫైవ్ పర్సెంట్ అడ్మిట్ ఛార్జెస్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టీడీఎస్ ట్వంటీ పర్సెంట్ ఫ్రెండ్స్ దాని తర్వాత మనం చూసినట్లయితే రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ దాని తర్వాత చూసినట్లయితే ఒక మోడల్ చార్ట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ పదకొండు వందల పది రూపాయలు ఇన్స్టెంట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మనం చూసినట్లయితే సిక్స్ పర్సెంట్ రాయల్టీ రూపకంలో డిస్ట్రిబ్యూషన్ ఉంది గోవా దుబాయ్ ప్రోగ్రామ్ టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అనేది ఈ విధంగా డిజైన్ చేశారు ఈచ్ వన్ టీచ్ ఈచ్ ఫైవ్ మన బాధ్యత ఇంతనే ఫ్రెండ్స్ వాస్తవంగా చాలా చిన్న పని కానీ టీమును మెయింటైన్ చేయాలంటే ఎడ్యుకేషన్ మనకు ఉన్నట్లయితే వాళ్లకు ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది టీమ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇన్కమ్ ఇంప్రూవ్ అవుతుంది నాలెడ్జ్ లేకపోతే టీమ్ తగ్గిపోతుంది ఇన్కమ్ తగ్గిపోతుంది అంతే తేడా ఫ్రెండ్స్ మన నిజ జీవితంలో కూడా కలెక్టర్ అయినా క్లర్క్ అయినా వాళ్ళ యొక్క జీతం దేనిపైన ఆధారపడ్డది అంటే వాళ్ళ చదువు పైనే తప్ప వాళ్ళ యొక్క ఫేసో కలర్ తోటి మాత్రం కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ అంటే రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ వన్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ ఒకవేళ మీకు ఈ డబ్బులు సరిపోవనుకుంటే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ బదులు ఈచ్ వన్ టీచ్ సిక్స్ చేయండి ఆరు ముప్పై ఆరు చేయండి ఇది సాధ్యం అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ కేరియర్ మీకు ఎన్ని డబ్బులు కావాలి మీరు నోట్ చేసుకోండి మ్యాగ్ సాధించడానికి ఏం చేయాలో మేము చెప్తాం ఫ్రెండ్స్ ఆ విధంగా కాపీ పేస్ట్ అనే విధానం ద్వారా సాధించవచ్చు ఆ తర్వాత మీరు లెవెల్ క్యాష్ బ్యాక్ చూశారు రీపర్చేజ్ అనుకున్నాం మనం అయితే ఫ్రెండ్స్ ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ ఒక అతనికి ఇరవై వేల క్యాష్ బ్యాక్ వచ్చింది అతను అతనికి ఇచ్చేస్తూ అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి పది మందికి ఇచ్చే విధానాన్ని మనం ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాం చూసాం మనం రీచార్జ్ సెక్షన్ పైన అయితే ఫ్రెండ్స్ ఈరోజు జియో వాళ్ళని కనుక చూసినట్లయితే వాళ్ళ ఇన్కమ్ రెండు కోట్ల పది లక్షల రూపాయలు ముప్పై ఎనిమిది కోట్ల మంది యూజర్స్ని తయారు చేశారు కాబట్టి మనం ఎప్పుడు కూడా యూజర్స్ని తయారు చేయాలి అతనికి ఇంట్రెస్ట్ ఉంటే అతను అర్నర్గా తయారవుతాడు లేకపోతే మన ఫ్రంట్ లైన్లో ఇద్దరు ఉంటారు అన్నమాట ఒక యూజర్ ఉంటాడు ఒక అర్నర్ ఉంటాడు సో మై డియర్ ఫ్రెండ్స్ యూజర్కు మనం హెల్ప్ చేయాలి వాళ్ళకి చెప్పాలి అర్నర్ ఎవరైతే ఉన్నారో అతను నేర్చుకుంటాడు అతను ముందుకు వెళ్తాడు సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక మొబైల్ ఉదాహరణ తీసుకుంటే ఒక లక్ష టీం తయారు చేశాం సో మై డియర్ ఫ్రెండ్స్ కొంత టైం పట్టవచ్చు నో ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో రెండు ఫోన్లు ఉన్నాయండి అంటే రెండు వందలు రీఛార్జ్ అంటే నాలుగు వందలు జరిగింది వాళ్ళకి ఎనిమిది రూపాయలు వచ్చినాయి అందరికీ కూడా చూసినట్లయితే ఎనిమిది లక్షలు వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే టూ ల్యాక్స్ పది మందికి పంచినట్లయితే ఇరవై వేల రూపాయలు ఓన్లీ రీఛార్జ్ పైన రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా మీరే చూడండి ఫ్రెండ్స్ కాబట్టి మన ఇన్కమ్ కూడా ఎప్పటికీ వస్తుంది ఆ తర్వాత చూసినట్లయితే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎప్పటికీ ఆగిపోదు కాబట్టి మన ఇన్కమ్ కూడా ఆగిపోదు ఆ తర్వాత ఇన్సూరెన్స్ చూస్తే బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ ఉంది అక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ ఉంది ఫ్రెండ్స్ కాబట్టి తెలిసి తెలియక ఎవరో స్టేట్మెంట్స్ ఇస్తారు ఆ స్టేట్మెంట్స్ని మనం నమ్మకూడదు మన యొక్క మైండ్ ద్వారా మాత్రమే మీరు పని చేయండి నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఎవరి మైండ్ తోటి మీరు పని చేయకండి మీ మైండ్ తోటి మీరు పని చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ మనం వాడుకోవచ్చు ఇందులో ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ కానీ ఏమీ లేవు అయితే ఫ్రెండ్స్ మనము తెచ్చినటువంటి వాళ్ళు ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ అనుకున్నాం మనం హెల్ప్ ఫైవ్ చేసినట్లయితే అంటే వాళ్ళకు మనం సహకరించినట్లయితే లీడర్షిప్ రాయల్టీ బిగ్ హీరో ఆఫ్ ద డే అంటాం మనం సో మై డియర్ ఫ్రెండ్స్ ర్యాంకుతో పాటు అదనంగా వాళ్ళకు ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకు వచ్చిన ఇన్కంలో వస్తుంది దాని తర్వాత చూసినట్లయితే పది లెవెల్స్ తర్వాత మనకు రాయల్టీ ఉంది రాత్రి పన్నెండు గంటల తర్వాత వస్తుంది ఫస్ట్ సిల్వర్ రాయల్టీ వన్ పర్సెంట్ ఫిఫ్టీన్ రూపీస్ తర్వాత గోల్డ్ రాయల్టీ టూ పర్సెంట్ థర్టీ రూపీస్ తర్వాత డైమండ్ రాయల్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సిల్వర్ కావాలంటే ఇలాంటి స్ట్రక్చర్ ఉన్నవాళ్ళు సిల్వర్ అవుతారు ఫ్రంట్ లైన్లో ఐదు మంది ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ఐదు ప్లస్ తొమ్మిది ప్రైమ్ మెంబర్ ఎవరైతే అవుతారో వాళ్ళు సిల్వర్ అవుతారు ఫ్రెండ్స్ అన్లిమిటెడ్ డెప్త్ వన్ పర్సెంట్ ఫిఫ్టీన్ రూపీస్ ఆ తర్వాత ఫ్రంట్ లైన్లో ఐదు మందిని మనం కనుక సిల్వర్ చేసినట్లయితే మనము గోల్డ్ అయిపోతాం ఫ్రెండ్స్ టూ పర్సెంట్ థర్టీ రూపీస్ సిల్వర్కు వన్ పర్సెంట్ మనకు వన్ పర్సెంట్ ఆ తర్వాత చూస్తే మన ఫ్రంట్ లైన్ కాకపోయినా ఒక్కొక్క లెగ్గులో ఒక ప్రైమ్ మెంబర్ ఐదు లెగ్గులలో ఐదు ప్రైమ్ మెంబర్లు అంటే మిత్రులారా డైమండ్ ర్యాంక్ త్రీ పర్సెంట్ సేమ్ డిఫరెన్షియల్ అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఈ రాయల్టీస్ అన్నీ కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత మనకు క్రెడిట్ అవుతుంది దీన్ని మనం బ్యాంకుకు తీసుకోవచ్చు అక్కడ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతాయి దాని తర్వాత మన క్రాస్ లైన్ కావచ్చు మన అప్ లైన్ కావచ్చు కంపెనీ టర్నోవర్ అయితే ఫ్రెండ్స్ క్రౌన్ డైమండ్ అయితే ఇది మూడు నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుద్ది నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఇక్కడ ఎవ్వరు కూడా టార్గెట్ అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్ కంపెనీ ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా కంపెనీలో అయిపోయాం మనం సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు ఒక ఆఫర్ ఉంది ఈ నెల వరకు కూడా అది కంటిన్యూ చేశారు అది ఒక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎవరైతే మహిళా మనులు ఉన్నారో ఉమెన్స్ ఉన్నారో వాళ్లకు ఒక ప్రైమ్ మెంబర్ అయినటువంటి వాళ్లకు గ్లక్ జర్మనీ రిస్ట్ వాచ్ ఇవ్వడం జరుగుద్ది ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళ లోపల ఉన్నటువంటి శక్తి కూడా ఈ దేశానికి ఎంతో అవసరం కాబట్టి వాళ్ళని కేవలము గృహానికి పరిమితం చేయకుండా వ్యాపారంలో కూడా వాళ్ళ చదువుకున్న చదువు ద్వారా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాళ్ళకు కూడా ఒక ఆదాయ అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో నెక్స్ట్ మనీ ఉమెన్స్ డే ఆఫర్ కింద థర్టీ మార్చ్ వరకు తొమ్మిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎవరైతే ప్రైమ్ మెంబర్ అవుతారో వాళ్లకు ఒక రిస్ట్ వాచ్ ఇవ్వడం జరుగుద్ది తర్వాత ఎవ్రీ ప్రతి ఒక ఇరవై మూడు రోజులకు ఒకసారి ఇరవై ఒక రోజులది విన్నర్స్ ఉంటారు సిల్వర్స్ అయినటువంటి వాళ్లకు ఆ తర్వాత మెగా ప్రోగ్రామ్ ఉంటుంది వాటి ద్వారా కూడా కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్స్ మీకు మీ సీనియర్స్ ద్వారా అందించడం జరుగుద్ది ఫ్రెండ్స్ దాని తర్వాత మనం చూసినట్లయితే పాత ఐడి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటే కూడా వాళ్ళకి ఇది రావడం జరుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ అవకాశాన్ని మన టీంలో అందరికి కూడా చెప్పండి ఎవరైతే తీసుకోవాలనుకుంటారో మనం చెప్పకపోవడం మన తప్పు అవుతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత ఐదు ఇరవై ఐదు మనం గనక ముప్పై రోజుల్లో పూర్తి చేసుకున్నట్లయితే ఆ బెనిఫిట్స్తో పాటు అదనంగా మనకు ఒక గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి మనం ఎంజాయ్ చేసి రావచ్చు దాని తర్వాత తొంభై రోజుల్లో మనం గనక ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అనే స్ట్రక్చర్ పూర్తి చేసినట్లయితే కంపెనీ ఖర్చులతోటి ఫారెన్ టూర్ చేసి రావచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఒక గొప్ప అవకాశం మనకుంది ఇది మనం చేయాల్సినటువంటి పని ఏంటి కేవలం మీ పని ఒకటే మీకు తెలిసినటువంటి వాళ్ళు ఒక రెండు వందలు మూడు వందల మందిని సైన్ అప్ చేయించండి ఒక లేడీస్ని కూడా చేయించండి ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉంది వాళ్ళు ప్రైమ్ మెంబర్ అయిపోతే ఆటో బైనరీలో ప్రైమ్ మెంబర్లు వాళ్ళే ఉంటారు సో సైన్ అప్ అయిన వాళ్ళు ఉండరు ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత వాళ్ళ కిందికి వెళ్ళిపోతారు అక్కడ ఒక విచిత్రకరమైన సిస్టమ్ ఉంది కాబట్టి మీరు ఒకటే పని చేయండి ఒకటే విషయం అడగండి డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ మీకుందా సక్రమమైన మార్గంలో ఉంది అంటే మీరు వాళ్ళను సైన్ అప్ చేయించండి నైట్ సెషన్ మీరు అటెండ్ చేయించండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు పని చేయండి సో మన టీం ఒకటే మన గోల్ ఒకటే సో మిత్రులారా అందరూ కోటీశ్వర్లు కావాలి సక్రమమైనటువంటి మార్గంలో సర్వే జన సుఖినో భవంతు అన్నట్లు సో మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే సైన్ అప్ చేయలేదో వాళ్ళు చేయండి చేయించండి సైన్ అప్ ఎలా చేయించాలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ గూగుల్ స్టోర్ నుంచి మీరు నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేశాక అక్కడ మీకు క్రియేటివర్ అకౌంట్ వస్తుంది అక్కడ మనకు యూజర్ నేమ్ అడుగుద్ది ఎవరైతే మనకు చెప్పారో అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి అతను మీకు రెఫరల్ అవుతాడు రెఫరల్ యూజర్ నేమ్ తీసుకోండి ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేయండి పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి అక్కడ మీకు యూజర్ నేమ్ మీరు ఇచ్చిన పేరు అదేనా కాదా యూజర్ నేమ్ అదేనా కాదా ఫోన్ నెంబర్ అదేనా కాదా చూడండి ఆ తర్వాత కన్ఫర్మ్ చేయండి మిత్రులారా ఆ తర్వాత రెండో స్టెప్లో చూసినట్లయితే మొబైల్ నెంబరు మూడో స్టెప్లో చూసినట్లయితే మీకు మెయిల్ ఐడి ఉంది నాలుగో స్టెప్లో మీకు యూజర్ నేమ్ ఉంది మీరు క్రియేట్ చేసుకోవాలి ఒకటి ఐదో స్టెప్లో మీ యొక్క పాన్ కార్డు పైన ఉన్న పేరు ఇవ్వండి ఆరో స్టెప్లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి సో మై డియర్ ఫ్రెండ్ సైన్ అప్ ఇస్ వెరీ వెరీ ఈజీ ప్రాసెస్ ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు ఆ తర్వాత ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మాత్రం పాన్ కార్డ్ అవసరం ఇది కంపెనీ రూల్ కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మీ ప్రొఫైల్ అక్కడ ఎడిట్ ప్రొఫైల్ ద్వారా ఎంట్రీ చేసుకోండి ప్రైమ్ మెంబర్షిప్ అనేది కూడా ఎవరికి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మన యొక్క యాప్ ఓపెన్ చేసేసి వాలెట్ నొక్కినట్లయితే అక్కడ యాడ్ మనీ వస్తుంది యాడ్ మనీ టచ్ చేయగానే మనకు అక్కడ సెవెంటీన్ సెవెంటీ ఉంటుంది అది టచ్ చేయగానే మీకు గేట్వే ఓపెన్ అవుతుంది ఆ తర్వాత మీకు గూగుల్ పేలో ఉన్నాయా డబ్బులు పేటిఎంలో ఉన్నాయా ఆన్లైన్ అకౌంట్లో ఉన్నాయా క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా ఎక్కడ డబ్బులు ఉన్నా కూడా మీరు నెక్స్ట్ మనీ యాప్లోకి తేవచ్చు తెచ్చిన తర్వాత మీకు అప్గ్రేడ్ అని ఉంటుంది అక్కడ అప్గ్రేడ్ టచ్ చేసినట్లయితే అప్గ్రేడ్ అవస్తుంది ఫ్రెండ్స్ అది మనం టచ్ చేసినట్లయితే డీటెయిల్స్ ఇచ్చి మనము ప్రైమ్ మెంబర్ అవుతాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మన ప్రైమ్ మెంబర్షిప్ కంప్లీట్ అయిపోతుంది లైఫ్ టైంలో ఓన్లీ వన్ టైం మాత్రమే సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మీ విలువైనటువంటి సమయం ఇచ్చినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా అయితే మనము ఇప్పటి వరకు ఏ కంపెనీ గురించి అయితే తెలుసుకున్నామో ఆ కంపెనీ ఇప్పటి వరకు ముప్పై ఐదు పైన నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ కంపెనీ గురించి తెలుసుకున్నాం మనం ఒక ఆర్డినరీ కంపెనీ కాదు ఇది ఆ తర్వాత చూసినట్లయితే రెండు వేల పదిహేడో సంవత్సరంలో రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు తీసుకున్న కంపెనీది రెండు వేల పంతొమ్మిదిలో రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న కంపెనీ ఇది ఆ తర్వాత బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ అవార్డు దుబాయ్లో తీసుకున్న కంపెనీ ఇది దానితో పాటు మేడం కూడా శబ్నం ప్రవీణ మేడం కూడా డిజిటల్ ఉమెన్ అవార్డు తీసుకున్నటువంటి మేడం ఆ తర్వాత అచీవ్డ్ గోల్డ్ లీఫ్ అవార్డు తీసుకున్న ఇంకా ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్టులో చేస్తున్నాం మనం ఆర్డినరీ కంపెనీలో చేయటం లేదు సో గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఈరోజు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో నడుస్తాయి అదేవిధంగా ఇన్సూరెన్స్లన్నీ అన్ని ఐఆర్డిఏ కంట్రోల్లో నడుస్తాయి మొబైల్స్ అన్ని కూడా ట్రై కంట్రోల్లో నడుస్తాయి టెలికామ్ రంగం అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎంసీఏ మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్ కంట్రోల్లో నడుస్తాయి కాబట్టి మిత్రులారా ఇది డైరెక్ట్ సెల్లింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ అంటే గవర్నమెంట్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలంటే మీకు ముందే చెప్పాను ఫ్రెండ్స్ నేను కాబట్టి మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు మీ పేరు మీ సీనియర్ పేరు తర్వాత మీ సిల్వర్ పేరు మీ ఊరు పరిచయం ఇచ్చేసి మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే తీసుకోవచ్చు ఆ తర్వాత మీకు నచ్చినట్లయితే మార్నింగ్ సెషన్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ వారం రోజుల వరకు మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి ఆ తర్వాత మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే మీకు ఎక్కడ ఫెయిల్యూర్ అనేది ఉండదు మై డియర్ ఫ్రెండ్స్ నేను అన్మ్యూట్ చేశాను నాయుడు గారు నాయుడు గారు నేను అన్మ్యూట్ చేశాను మీరు స్క్రీన్ లోకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది దాన్ని టచ్ నాయుడు గారు మీ పేరు పరిచయం ఇవ్వండి మీ పేరు మీ సీనియర్ పేరు మీ సిల్వర్ పేరు మీ ఊరు మా సీనియర్ ఓకే మీ సిల్వర్ సిల్వర్ పేరు అండి వన్స్ అండ్ ఎయిట్ మీ సీనియర్ పేరు వన్ సెవెంటీ ఎయిట్ అట్ల నెంబర్లు రాలేదు ఇంకా సైకిల్ మోటార్ లోకి వచ్చినట్టు మనుషులకు పేరు పేరు ఏంటి హెమదే వెంకటేశ్వర్లు గారు ఓకే రైట్ ఏ ఊరు అండి ఏ ఊరు అండి ఓకే అడగండి ప్రశ్న ఏంటి మీది పదిహేను వంద పదిహేను వంద చంద్రం

మీ సీనియర్ తోటి మీ సీనియర్ తోటి ఒకసారి మాట్లాడండి సార్ ఎంత మందిని సైన్ అప్ చేస్తే అన్ని ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ వస్తాయి మీకు మీ వెంకటేశ్వర్ల సార్ సిల్వర్ సార్ తోటి మీరు మాట్లాడండి నెంబర్ తీసుకొని మీకు చెప్తారు అన్ని క్లియర్ అవుతుంది అడగండి అడగండి సైజ్ నెంబర్ చెప్పి ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడైనా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం తీసుకోవచ్చా ఎప్పుడైనా తీసుకోవచ్చు మీ మాలకొండ గారిని అడిగి మా మేడికొండ మేడికొండ గారిని అడిగి తీసుకోండి థ్యాంక్ యూ వెల్కమ్ నెక్స్ట్ వనజ గారు నేను అన్మ్యూట్ చేశాను మీ పేరు మీ సీనియర్ పేరు మీ ఊరు పరిచయం ఇవ్వండి మీ సిల్వర్ పేరు చెప్పండి వనజ గారు నేను అన్మ్యూట్ చేశాను మీ దగ్గర అన్మ్యూట్ చేయండి మాట్లాడండి మేడం మైక్ ఓపెన్ అయింది మాట్లాడండి మీ పేరు మీ సీనియర్ పేరు మీ సిల్వర్ పేరు మీ ఊరు సార్ ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సో డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా రేపు ఉదయం మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు గుడ్ నైట్ శుభరాత్రి